హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకృతీస్ కిచెన్ అందరికీ నమస్కారం అండి నా పేరు పావని ఫస్ట్ టైం మీకు కనిపిస్తున్నానండి కొంచెం టెన్షన్గా ఉంది మాట్లాడడానికి ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే ఇగ్నోర్ చేసేయండి ఈరోజు నేను ఎందుకు వచ్చాను అంటే నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవడానికి నేను ముందుకు వచ్చానండి ఇప్పుడుకి మన ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అవుతుందండి ఫైవ్ మంత్స్కి చాలా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అది ఎలా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో మీకుతో షేర్ చేసుకుంటాను నేను యూట్యూబ్ ఎంచుకుంటానని కానీ యూట్యూబ్లోకి వస్తానని ఏ రోజు అనుకోలేదండి బట్ ఏదన్నా చేయాలని ఇంట్రెస్ట్ మాత్రం బాగా ఉండేది ఎప్పుడన్నా రిలేటివ్స్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేస్తే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అనేవాళ్ళు అలాగే మమ్మీ కూడా ఎప్పుడన్నా వెరైటీస్ చేసినా ఏం చేసినా నీవు వెరైటీస్ చేస్తావు ట్రై చేస్తావు పోస్ట్ చేయరాదు అని ఎంకరేజ్ చేస్తూ ఉండేది బట్ నేను లైట్ తీసుకునేదాన్ని నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కూడా లేదు అసలు యూట్యూబ్లో ఎలా పోస్ట్ చేయాలి అసలు యూట్యూబ్ అంటే భయం వేసేది అదేదో పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని బట్ ఏంటంటే ఒకసారి మా ఆ మాట కనెక్ట్ అయ్యాను నేను తను ఒకసారి ఒక వీడియో చూపించి ఇది చూడు ఎలా ఉందో నువ్వు చూసి నువ్వు చేసింది చూడు ఎలా ఉందో అని చెప్పి నాకు చూపించింది చూపించి చూడు ఎంత బాగుందో అట్లా చూపిస్తే నేను ఒకసారి కనెక్ట్ అయ్యాను నిజంగా మనం పోస్ట్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్కి వెళ్ళిపోయాను అప్పటి నుండి అండి నేను కొన్ని వీడియోస్ అయితే నేను ట్రై చేశానండి ఎందుకంటే మనం పెట్టామా నాలుగు వీడియోలు చేసామా వదిలేసామా అనేది ఉండకూడదు ఏదైనా స్టార్ట్ చేసాము అంటే చేస్తూనే ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను కొన్ని రోజులు కొన్ని అయితే వీడియోస్ స్టార్ట్ చేశానండి కొన్ని వీడియోస్ ఫెయిల్ అయిపోయాయి ఎందుకంటే అసలు అప్పుడు వీడియో పోర్ట్రెట్ పెట్టి తీయటం అలాంటివి చాలా ఉంటాయండి యూట్యూబ్లో నాకు అసలు అవి ఏమీ తెలియదు బట్ వీడియో తీసామంటే తీసాం లైటింగ్ చూసుకోలేదు ఏమీ చూసుకోలేదు ఒక ట్వంటీ వీడియోస్ వరకు వేస్ట్ అయిపోయాయి బట్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది తీయగలము పెట్టగలము అని అప్పటి నుండి అసలు వీడియో ఎలా ఎడిట్ చేయాలి అవి ఎలా పోస్ట్ చేయాలి అనేది మొత్తం టెక్ ఛానల్స్ ఉంటాయండి తెలుగు టెక్ ఛానల్స్ మొత్తం చాలా వరకు ఫాలో అయ్యేదాన్ని డే అండ్ నైట్ చూస్తూనే ఉండేదాన్ని వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది ఎలా వీడియో ఎడిట్ చేయాలి అనేది నాకు అసలు ఏం తెలియదండి అందులో ఒక తమ్లైన్ క్రియేట్ చేయడం కూడా తెలియదు ఫస్ట్లో నేను ప్రతిదీ టెక్ ఛానల్ చూసి నేర్చుకున్నాను అలా ఒక టెన్ డేస్ వరకు నేను చూస్తూనే ఉన్నాను వీడియోస్ ఆ తర్వాత ఒక వీడియో ముందు స్టార్ట్ చేద్దాం అనేసి పిల్లలతో ఒక సాంగ్ పాడించాను ఆ రోజు నేను ఒక టెన్ మెంబర్స్కి ఫ్రెండ్స్కి చెప్పాను ఇలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను పిల్లల వీడియో పెట్టాను సపోర్ట్ చేయండి అనేసి చెప్పాను తప్ప ఇంకెవ్వరికి ఎక్స్ట్రా చెప్పలేదండి ఆ ఫ్రెండ్స్లో ఒకళ్ళు నేను ఈరోజు సబ్స్క్రైబ్ చేపిస్తాను మా వాళ్ళ అందరితో చేపిస్తాను ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినా అవుతారు అని కూడా చెప్పారు బట్ నేను వద్దు యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ టెక్ ఛానల్స్ చూశాను కదా ఎవరైనా వచ్చి వీడియో అట్లా క్లిక్ చేసి వెళ్ళిపోయేటట్లయితే అసలు యూట్యూబ్కి రాదంటండి మనం చూడాలి వీడియో చూడాలి అప్పుడే యూట్యూబ్ పుష్ చేస్తుందంట మనకి అలాంటి సబ్స్క్రైబర్స్ నచ్చి రావాలి తప్ప ఎవరి ద్వారా నా రికమెండ్ చేసిన సబ్స్క్రైబర్స్ నాకు ఇష్టం లేదండి అలా అని చెప్పేసి నేను వద్దు అని చెప్పాను అట్లా రోజుకి ఒక్కళ్ళు ఇద్దరు బట్ ఆ ఒక్క వీడియోతో రాలేదండి నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను డైలీ వన్ టూ అంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు వ్యూస్ కూడా థర్టీ వ్యూస్ ఫార్టీ వ్యూస్ అలా వచ్చాయండి ఆ వ్యూస్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని నేను చేసిన దానికి థర్టీ మెంబెర్స్ చూసారా ఫార్టీ మెంబర్స్ చూసారా అని సంతోషంగా ఉండేది వాళ్ళు కామెంట్స్ పెట్టినప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేదండి ఆ తర్వాత కొంతమంది రిలేటివ్స్కి చెప్పాను కొన్ని రోజుల తర్వాత అసలు అంటూ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ అన్నా ఉండాలి ఈరోజే స్టార్ట్ చేసింది నిన్నే స్టార్ట్ చేసింది అనుకోకుండా కొన్ని వీడియోస్ అయిన తర్వాతనే ఒక దగ్గర దగ్గర ఒక వన్ మంత్ తర్వాత చెప్పానండి రిలేటివ్స్కి అందరికీ అప్పటికే నా వ్యూస్ సెవెంటీ ఎయిటీ అట్లా వస్తున్నాయి అనమాట అంతేకాని అంతకన్నా ఎక్కువైతే ఎప్పుడు రాలేదు ఆ తర్వాత రిలేటివ్స్ అందరు వచ్చిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ టూ ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారండి టూ ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్కి నాకు హండ్రెడ్ వ్యూస్ వచ్చి వస్తూ ఉండే ఆ టైంలో ఆ టైంలో నేను పెట్టి కూడా టూ మంత్స్ అవుతుంది అప్పటికే నేను కౌంట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇలా అయితే మనకి వన్ ఇయర్లో ఎలా అవుతుంది మైల్ స్టోన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అసలు ఎలా ఇంపాసిబుల్ కదా అది అలా అనుకుంటూ ఉండేదాన్ని రోజుకు ఒక్కళ్ళు ఇద్దరు వస్తుంటే ఎలా అవుతుంది ఇది అట్లా అనుకుంటూ ఉండేదాన్ని ఒక్కో అయితే అండి నిద్ర కూడా పట్టేది కాదు అంతే కదండి ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఒక ట్వంటీ వ్యూస్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చినా సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట అలా ఆ స్టేజ్కి వచ్చేసింది సెకండ్ మంత్కి వచ్చేసింది ఆ టైంలో మన ఐటమ్స్ బాగుంటున్నాయి బట్ ఎందుకు వ్యూస్ రావట్లేదు అని బాగా ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను యూట్యూబ్ కోసం ఫస్ట్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను స్టార్ట్ చేశాను అలాగే చేస్తూ ఉన్నాను బట్ మనకి వ్యూస్ రాకపోయేసరికి నేను ఎందుకు రావట్లేదు సర్వింగ్ బౌల్స్ బాగాలేవు అనిపించింది అప్పుడు కొన్ని సర్వింగ్ బౌల్స్ ఆ కడాయిలు కొన్ని కొత్త కొత్తవి మరి నెక్స్ట్ మనకి యూట్యూబ్ కాకపోయినా ఇంట్లో యూజ్ అయ్యే వరకే నేను కొన్నానండి ఎక్స్ట్రా వన్ రూపీ కూడా నేను పెట్టలేదు అలా తీసుకున్నాను అయితే ఎక్కువ ఖర్చు అయితే పెట్టలేదండి నా బడ్జెట్కు సరిపడా నేను పెట్టుకున్నాను తీసుకున్నాను అట్లా బౌల్స్ మార్చినా ఏం చేసినా వ్యూస్ మాత్రం అసలు రావట్లేదండి అదే కాదు ప్రతి ఐటమ్ టేస్ట్ చేసిన తర్వాత నచ్చితేనే మేము పోస్ట్ చేస్తామండి అలా వీడియోస్ పెడుతూ పెడుతూ ఉన్నాము టెక్ ఛానల్ వాళ్ళు కూడా చెప్పారండి డైలీ కంపల్సరీ ఒక వీడియో పెట్టాలి అని నేను అదే నిర్ణయించుకున్నాను ఫస్ట్ రోజు నుంచి మన మన ఛానల్లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వదండి ఇంకా ఎక్కువే ఉండుంటాయి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అవుతుంది వన్ ఫిఫ్టీ వీడియోస్కి ఇంకా ఎక్కువే ఉన్నాయి తప్ప తక్కువ లేవు ఒక్కొక్క రోజు టూ త్రీ వీడియోస్ కూడా పోస్ట్ చేసిన రోజులు ఉన్నాయి అలా మనం ఎంత ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తే మన ఛానల్ అంత పుష్ చేస్తుంది అని చెప్పారు అలా నేను కూడా ఫాలో అయ్యాను అలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి డిఫరెంట్గా చేయాలి అని ఆలోచిస్తుంటే నా బర్త్డే రోజు అండి నేను ఫుల్ మెను అని చెప్పేసి ఫుల్ అకేషన్ మెను అనేసి ఒకటి వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో కోసం మేము దగ్గర దగ్గర నైన్ అవర్స్ కష్టపడ్డామండి మార్నింగ్ సెవెన్ నుండి కష్టపడ్డాము ఈవినింగ్ వరకు కష్టపడ్డాము అంత కష్టపడ్డందుకు మాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వ్యూస్ వచ్చాయి కానీ ఆ టైంలో చాలా గ్రేట్గా అనిపించింది ఆ వ్యూస్ నేను గివ్ అవే పెట్టానండి అందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు చాలా ఎంకరేజ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు నాకు ట్వంటీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఒకే రోజు పెరిగారు నేను ఇంకా అనుకున్నాను అనమాట ఇలాంటివి ఏదన్నా ఒకటి ప్లాన్ చేయాలి మంత్లీ మంత్లీ ఏదో ఒకటి ప్లాన్ చేయాలి లేదంటే మన ఛానల్ గ్రోత్ అవ్వడం ఇలానే పెట్టుకుంటూ వెళ్తే కుకింగ్ ఛానల్స్లో చాలా కాంపిటీషన్ ఉందండి అస్సలు క్లిక్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట బట్ ఆ రోజు గివ్ అవే ఫుల్ లొకేషన్ మెను అని పెట్టేశాను ఆ రోజు దగ్గర దగ్గర నైన్ ఐటమ్స్ ఆ రోజు చూపించినే కాకుండా ఒకే ఒకే వీడియోలో చేశాను అది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చింది బాగా సపోర్ట్ చేశారు కొత్త వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఆ వీడియోతో ఇంకా అలానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఏదో ఇది హండ్రెడ్ వ్యూస్ ఫిఫ్టీ వ్యూస్ అలానే వస్తూ ఉన్నాయి తర్వాత పికిల్స్ వీక్ అని స్టార్ట్ చేశాను పికిల్స్ వీక్లో కూడా అంతే అండి ఒక వన్ వీక్ పికిల్స్ అయ్యేసరికి ఒక త్రీ డేస్ బాగా చూశారు ఫోర్త్ డే ఫార్టీ వ్యూస్ కూడా వచ్చాయి ఒకరోజు చాలా డిసప్పాయింట్ అయ్యా నేను ఇలా ప్లాన్ చేయడం తప్ప అన్న అనిపించింది నాకు ఆ తర్వాత ఒకరోజు నార్మల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి ఇలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉన్నాను ఆ టైంలో నాకు ఒక శారీ డ్రాపింగ్ కనపడింది శారీ డ్రాపింగ్ కనపడగానే నాకు నేనెందుకు చేయకూడదు ఇది అన్న ఆలోచన వచ్చిందండి వెంటనే నేను అమ్మవారి ఫేస్ ఐడియల్ ఐడియల్ తెచ్చుకొని స్టార్ట్ చేశాను అది నేను వెంటనే ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనిపించిందో అప్పటి నుండి పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఏదో క్లిక్ అవుతుంది అన్న సిక్స్త్ సెన్స్ అంటారే అలా చెప్తూనే ఉంది నాకు అన్నట్లుగానే నేను స్టార్ట్ చేశాను పెట్టుకుంటూ వస్తున్నాను కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు ఎందుకు అట్లా ఫుడ్ ఐటమ్ వదిలేసి మొత్తం పెడుతున్నావు అంటే నేను నైన్ డేస్ ఫిక్స్ అయ్యాను నైన్ డేస్ పెడదాం అనుకున్నాను అని చెప్పాను నైన్త్ డే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నేను ఆ అమ్మవారి కరుణ ఉంది అండి నేను వరలక్ష్మి వ్రతం గురించి చెప్తూ ముందు రోజు నేను చెప్పాను నేను రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను ఆ రోజు మార్నింగ్ ఫైవ్ నుండి స్టార్ట్ అండి నేను వర్క్ చేసుకోవడం ఇంట్లో నాకు వరలక్ష్మి వ్రతం అయిపోయి నేను ప్రసాదం తీసుకునేసరికి నాకు ఫోర్ అయిందండి ఫోర్ ఫోర్ థర్టీ అయింది ఆ టైంలో నేను ఎడిటింగ్కి కూర్చున్నాను అస్సలు ఓపిక లేదండి మార్నింగ్ నుంచి కష్టపడి చేశాం కదా అసలు ఓపిక లేదు బట్ నేను ముందు రోజు నా సబ్స్క్రైబర్స్కి మాట ఇచ్చాను నేను రేపు పోస్ట్ చేస్తాను వరలక్ష్మి వ్రతం అని ఆ మాట తప్పకూడదు అనేసి అప్పటి నుండి ఎడిట్ చేసేసి నైట్ నైన్ థర్టీకి పోస్ట్ చేశానండి వీడియో అప్పుడు నేను పోస్ట్ చేసిన వెంటనే సెవెంటీ వ్యూస్ వచ్చాయండి వన్ అవర్లో నా ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజు నుంచి ఎప్పుడు అలా జరగలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సెవెంటీ వ్యూస్కి నెక్స్ట్ డే మార్నింగ్కి నేను పడుకోని లేకేసరికి వన్ సిక్స్టీ వ్యూస్ ఉన్నాయండి ఓకే మన ఛానల్ మామూలుగా వచ్చేది వన్ హండ్రెడ్ బట్ ఆ రోజు వన్ సిక్స్టీ వచ్చాయి హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అప్పుడు స్టార్ట్ అయిందండి నాకు ఒక యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీ వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళింది అని కానీ నేను ట్రెండింగ్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు ఆ రోజు బట్ ట్రెండింగ్లోకి వెళ్ళింది నేను అప్పటి నుండి నేను చూస్తూనే ఉన్న థౌజండ్స్ 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 వన్ పర్ డే వన్ అండ్ హాఫ్ ల్యాక్ వ్యూస్ వచ్చేసాయి అలా వరలక్ష్మి వ్రతం ట్రెండింగ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ముందు శారీ డ్రాపింగ్స్ మొత్తం క్లిక్ అయిపోయాయి అన్ని వీడియోస్కి నాకు థౌజండ్స్ థౌజండ్స్ బాగా పెరిగిపోయాయి నాకు వరలక్ష్మి వ్రతంలో చాలామంది నన్ను డౌట్స్ అడిగారనమాట ఆ డౌట్స్లో నన్ను ఒకళ్ళు అక్క నువ్వు చేసి పెట్టచ్చు కదా మాకు అర్థం అవట్లేదు అన్నారు నేను అది వీడియో చేసి పెట్టాను వాళ్ళ కోసమని నేను నాకు నచ్చింది అనమాట అలా అడగడం చాలా హ్యాపీగా అనిపించింది అలా నేను చూపించాలి అని ఒక వీడియో చేస్తే అది కూడా ట్రెండింగ్కి వెళ్ళిపోయి టూ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ వచ్చాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆగస్టు టెన్త్లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి నాది వన్ డేలో నాకు అంతకుముందు టెన్ ట్వెల్వ్ అట్లా పెద్ద వీడియోస్కి అంత సబ్స్క్రైబర్స్ పెరిగే సబ్స్క్రైబర్స్ అసలు చాలా కష్టం అండి ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ పెరగడం అంటే యూట్యూబ్లో చాలా కష్టం అనమాట అది కొత్త ఛానల్కి అలాంటిది వరలక్ష్మి రథం ట్రెండింగ్లోకి వెళ్ళిన రోజు ఒకే రోజు నాకు థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి నెక్స్ట్ డే సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అలా పెరుగుతూ వచ్చారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది నేను వ్యూస్ కౌంట్ చేసుకునేదల్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ సబ్స్క్రైబర్స్ కౌంట్ అవుతూ ఉండేవాళ్ళు పెరుగుతూ ఉండేవాళ్ళు రోజులో మౌంటేషన్ అయిపోయిందండి నేను లెవెన్త్న మౌంటేషన్కి అప్లై చేసేసాను మామూలుగా అయితే ఎవరికైనా టూ త్రీ డేస్ రివ్యూ పడుతుంది ఆ తర్వాత పిన్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం అంత ప్రాసెస్ అంతా వన్ వీక్ పడుతుంది ఆ తర్వాత వన్ మంత్కి పిన్ రావడం అలా ఉంటుందండి నాకు మాత్రం వన్ డేలో నాకు మౌంటేషన్ అయిపోయింది వన్ డేలో రివ్యూ అయిపోయింది వన్ డేలో యాడ్సెన్స్ అయిపోయింది నాకు వరలక్ష్మి వ్రతం ట్రెండింగ్ మనీ కూడా నాకు యాడ్సెన్స్లో అకౌంట్లో పడిపోయాయండి నార్మల్గా టెన్ డాలర్స్ అవ్వంది యూట్యూబ్ మనీ యాడ్ చేయదు అలాంటిది నాకు చాలా పెద్ద అమౌంట్ వచ్చిందండి ఆ వీడియోతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అనిపించింది నేను ఎప్పుడైనా సరే అదే నమ్ముతానండి కష్టము ఉంటే ఖచ్చితంగా సక్సెస్ దాని వెనుకలా అదే వస్తుంది అనుకునేదాన్ని అదే నిజమైందండి నా విషయంలో కూడా ఫస్ట్లో మౌంటేషన్ అవ్వకముందు మౌంటేషన్ ఒక్కటే అయితే చాలు ఇంకా బిందాస్ ఎలాగైనా ఉండొచ్చు ఎట్లయినా పోస్ట్ చేసుకోవచ్చు అట్లా అనిపించేదండి బట్ వన్స్ మాంటేషన్ అయిన తర్వాత అప్పుడు అంటే నా వీడియోస్ నమ్మి చాలామంది వచ్చారు నేను ఏదో ఉంటుంది నా వీడియోస్లో అని చెప్పి చాలామంది నమ్మి వచ్చారు వాళ్ళందరికీ నమ్మకం అలాగే ఉండాలి నేను ఇంకా బెటర్ చేయాలి ఇంకా కష్టపడాలి అనే ఆలోచన వచ్చేసిందండి అయితే ఆగస్ట్లో మాంటేషన్ అయితే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నా అంటే నాకు కొంచెం పిన్ లేట్ అయిపోయిందండి నాకు అంతా ప్రాసెస్ అయితే అయిపోయింది మనీ అయితే పడిపోయాయి యాడ్సెన్స్లో బట్ పిన్ రావడం చాలా లేట్ అయిపోయింది అందుకే నేను ఈ వీడియో లేట్ అయిపోయింది విత్ ఇన్ త్రీ మంత్స్లో మోనిటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్తో సహా కంప్లీట్ అయిపోయింది టూ అండ్ హాఫ్ మంత్స్కి నాకు మౌనిటేషన్ అయిపోయిందండి ఇప్పుడు ఛానల్ పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే ఫ్యామిలీ పెద్దగా అయిపోయింది ఆ తర్వాత అవి గివ్ అవే పెట్టలేదు అనిపించి మళ్ళీ ఒకరోజు గివ్ అవే పెట్టాను దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది మంచిగా పార్టిసిపేట్ చేశారు వాటికి కూడా గిఫ్ట్ పంపించానండి నేను ఇంట్లో కొంచెం వర్క్ వల్ల లేట్ అయిపోయింది నేను పంపించాను వాళ్ళ వీడియోస్ కూడా వచ్చేసాయి నేను పోస్ట్ చేస్తాను ఈరోజు రేపు పోస్ట్ చేసేస్తాను వాళ్ళది కూడా ఇప్పుడు ఇప్పుడు మొత్తం నాకు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఇది చెప్పడానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ మంత్స్లో ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంటే కొత్త క్రియేటర్స్కి చాలా తెలుసు అండి ఈ కష్టాలు ఏంటో దీంట్లో ఉన్న స్ట్రగుల్స్ ఏంటో అందుకే నేను కొత్త క్రియేటర్స్కి ఒక్కటే చెప్తున్నానండి ఎవ్వరూ గివప్ చేయొద్దండి ఎవ్వరూ వెనకడుగు వేయొద్దు ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ వస్తుంది మీరు మనీ కోసం కాకుండా ఇంట్రెస్ట్తో వీడియోస్ పెడుతూనే ఉండండి అలా పెడుతూ పోతే ఏదో రోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది యూట్యూబ్ ఖచ్చితంగా పుష్ చేస్తుంది కష్టపడే వాళ్ళని ఎప్పుడు చూస్తుంది యూట్యూబ్ నేనైతే ఖచ్చితంగా అసలు ఇంత త్వరగా నేను అమౌంట్ తీసుకుంటానని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదండి చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో నేను చాలా మంచి అమౌంట్ తీసుకున్నాను చాలా పెద్ద అమౌంటే తీసుకున్నాను చాలామంది పూజల పూజలు చేసేటప్పుడు ఫేస్ చూపించొచ్చుగా ఫేస్ చూపించవచ్చుగా అన్నారండి బట్ నాకేంటంటే నాకు కంటెంట్ ఇంపార్టెంట్ కానీ నేను కనిపించడం ఇంపార్టెంట్ కాదనిపించింది బట్ అలా చూస్తూ మనం కెమెరాకి ఫేస్ చేస్తూ ఇప్పుడు పూజ చేసుకుంటే నేను నేను హ్యాపీగా చేసుకోలేనేమో అనిపించింది ఆ టెన్షను ఆ నర్వస్ ఉంటుంది కదా అందుకే నేను కనిపించలేదు ఈరోజు వరకు కూడా నేను ఈ టైం వరకు కూడా అనుకోలేదండి ఇప్పటి వరకు కూడా అనుకోలేదు నేను కనిపించి వీడియో చేస్తాను అనేసి బట్ నాకు ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే నేను ఈరోజు మేము ముందుకు వచ్చాను ఇప్పుడు మన మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అందరికీ నేను మాటిస్తున్నా అండి ఖచ్చితంగా మన ఛానల్లో కంటెంట్ ఉన్న వీడియోసే వస్తాయి అయితే ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి అనుకుంటున్నా మన ఛానల్ నేను ఫస్ట్ అనుకున్న ఇంట్రెస్ట్ అయితేనే స్టార్ట్ చేసింది అయితేనే కుకింగ్ అనుకునే చేశాను కుకింగే పెట్టాను టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా ఆ తర్వాత శారీ డ్రాపింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు డివోషనల్ వీడియోస్ కూడా వస్తున్నాయి అలా కొంచెం హోమ్కి సంబంధించిన ప్రతిదీ వస్తుంది కాబట్టి కొంచెం ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామని వాళ్ళైతే ఆలోచన అయితే ఉంది మన ఛానల్ నేమ్ ఇప్పటి నుండి సుకృతీస్ కిచెన్ కాదండి సుకృతీస్ హోమ్ అని వస్తుంది మీరు సుకృతీస్ కిచెన్ అయినా సుకృతి హోమ్ అయినా సబ్స్క్రైబర్స్ మాత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళదు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే ఆశిస్తున్నాను నేను ఇప్పటివరకు మన ఛానల్లో కుకింగ్తో పాటు శారీ డ్రాపింగ్స్ డివోషనల్ రాఖీ రాఖీ క్రియేట్ చేయడం అలాంటివి కొన్ని కొన్ని వీడియోస్ డిఫరెంట్గా ట్రై చేశాను డెకరేషన్ అని అలా మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ఇంకా చాలా అంటే చాలా చెప్పాలి అనుకున్నానండి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోయా నేను ఇంతవరకు అయితే గుర్తున్నాయి నాకు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఇప్పటి వరకు నన్ను ఎలాగ సపోర్ట్ చేశారో అలాగే చేస్తున్నారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్